అనుభవం అని అంటారు. ఏమంటున్నారు అధ్యక్ష, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు కదా అంటే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తే ప్రతిపక్షం క్లారిఫికేషన్ అడుగుతుంది, కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు కదా నేను కూడా స్టేట్మెంట్ ఇస్తా అంటే ఇది ఎక్కడ ఉందా అధ్యక్ష? ఇది ఏమైనా రూల్స్ లో ఎక్కడ ఉందా? మీరు స్టేట్మెంట్ ఇస్తే నేను కూడా స్టేట్మెంట్ ఇస్తా అన్నాము, అసలు ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? అసలు అధ్యక్ష ఇంతవరకు నేను చూస్తున్నా కదా అధ్యక్ష, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఎట్టుంటుందంటే ఈజ్ ఇట్ 222 222 అంటే రాంగ్ నెంబర్ అంటారు, 222 222 అని మళ్ళీ వాళ్ళే చెప్తారు అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష ఇంతవరకు? మేమేమంటున్నాము, అసలు ఇదంతా కూడా వరల్డ్ బ్యాంక్ పంచాయతీ అంతా కూడా మీ టైంలోనే జరిగింది కదా అంటే రాని లోనుకు వాళ్ళు ఏమంటున్నారు వచ్చింది కదా అంటారు అధ్యక్ష. ఇంతవరకు రాలేదని కదా మేము చెప్తుండేది, రానిదెప్పుడు వాళ్ళ హయాంలో రాలేదు. సిన్సియారిటీ అంటే అధ్యక్ష 3 సంవత్సరాలు వాళ్ళకి లేని సిన్సియారిటీ మాకుంటుంది అధ్యక్ష, 1 మంత్ లోపల సిన్సియర్ ఉన్నాం కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, వరల్డ్ బ్యాంక్ కు నమ్మకం ఉంది కాబట్టి 27 మొన్న నెల సంతకాలు పెట్టి 328 మిలియన్ డాలర్లు అధ్యక్ష ఇచ్చినది. సిన్సియారిటీ లేకుంటే ఇస్తారా అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ వాళ్ళు? అంటే వాళ్ళు చెప్పేటి ఎట్లంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇన్ని ప్రపంచంలో ఉన్న దేశాలకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియదా అధ్యక్ష ఎక్కడెక్కడ ఏ రాష్ట్రము ఏ దేశము ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తూ ఉండారనేసి మాట మాట్లాడితే పంట పొలాలంట. పంట పొలాలకు ఎవరేం చేసినారు అధ్యక్ష? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పంట పొలాలు కాల్చిన వాళ్ళని ఎవరన్నా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధన చేసి పట్టుకుంటే ఎవరన్నా అడ్డవచ్చారు అధ్యక్ష? వాళ్ళకు ఎవరు అడ్డవచ్చారు అధ్యక్ష? అసలు స్విస్ ఛాలెంజ్ అంటే అధ్యక్ష, స్విస్ ఛాలెంజ్ అయితే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎందుకు వాళ్ళు ఎవరిని పరిశోధన చేయలేకపోయారంటే కాల్పించినదే వాళ్ళు కాబట్టి, భూములు ఇవ్వని వాళ్ళకు వాళ్ళ పంటలను కాల్పించినది వాళ్ళు కాబట్టి ఇంతవరకు ఎవరి మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయినారు. ఈ రోజు పంట పొలాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ అంటే అధ్యక్ష, స్విస్ ఛాలెంజ్ మేము అధ్యక్ష జస్టిస్ ఎంఎస్ రామచంద్రన్ గారు ఆనరబుల్ జడ్జు స్కాథింగ్ రిమార్క్స్, ఇంత అధ్వానమైన ప్రభుత్వం అని చెప్పి స్కాథింగ్ రిమార్క్స్, దానికి వాళ్ళు తల వంచుకునే పరిస్థితిలో తల వంచుకోకుండా ఏపీఐడిఏ యాక్ట్నే వాళ్ళు మళ్ళీ దాన్ని అమెండ్ చేస్తున్నారంటే ఎంత అధ్వానమైన పరిస్థితి వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు అధ్యక్ష. దాని తర్వాత అసలు విషయం నేను చెప్తా అధ్యక్ష, ఇది బాగా వినండి, ఇది చాలా ఉంది సబ్జెక్ట్, 1-5 నిమిషాలు అధ్యక్ష అసలు విషయం చెప్తా. దీంట్లో ఎంత సబ్జెక్ట్ ఉందో అధ్యక్ష, వరల్డ్ బ్యాంక్ ఎందుకు వీళ్ళని నమ్మలేదు చెప్తున్నా అధ్యక్ష, ఇది అసలు విషయం అధ్యక్ష. 1/11/2017 అంటే నవంబర్ 1, 2017 ఈ వర్కులకు గాను ఈ ఏవైతే వీళ్ళు ప్రతిపాదించిన పనులు ఉన్నాయో ఈ పనులకు టెండర్లు పిలిచినారు అధ్యక్ష. టెండర్లు పిలిచినాక ఎంత ఆశ్చర్యమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది వినాలి అధ్యక్ష, ఎందుకంటే ఎటువంటి వీళ్ళు అవలంబించిన పరిపాలన ఎట్లుంది అందుకనే వరల్డ్ బ్యాంక్ భయపడి డబ్బులు ఇల్లే దానికి నిదర్శనం చెప్తా అధ్యక్ష. బిడ్డర్ ఎవరు అధ్యక్ష? బిడ్డరు చెప్తా అధ్యక్ష, ప్యాకేజ్ 5, ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7 ఎవరికి వస్తాయి తెలిసిన అధ్యక్ష? ఇది ప్యాకేజ్ 5 వచ్చేసి ఎవరు 4 పాల్గొంటారు అధ్యక్ష. ఫస్ట్ ఎవరు పాల్గొంటారంటే మెస్సర్స్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిసి, ఎంత అధ్యక్ష? 2,275 కోట్లు, 9.45% ఎక్సెస్, 9.1. ఇంకా చాలా ఉంది అంత లేక మీరు షేమంటున్నారు, షేమ్ అనొద్దండి నాయన, చాలా ఉంది, మీరు సినిమాల పేర్లలోనే ఉన్నారు ఇంకా అందరూ చాలా ఉంది. తర్వాత అధ్యక్ష ప్యాకేజ్ 6 ఎంత తెలిసిన అధ్యక్ష? 9.4 అధ్యక్ష. ప్యాకేజ్ 7 ఎంత తెలిసిన అధ్యక్ష? 9.45 అంటే ప్యాకేజ్ 5 ఏమో 9.45 ఎక్సెస్, ప్యాకేజ్ 6 ఏమో 9.4 ఎక్సెస్, ప్యాకేజ్ 7 ఏమో 9.45 అంటే 0.05 ఎక్సెస్ లో చేస్తారు. L2 ఎవరు అధ్యక్ష? రెండవ పంచ్ ఎవరు? ఎల్ఎన్టీ ఎట్లా తెలిసిన అధ్యక్ష? ప్యాకేజ్ 5 కు ఎల్ఎన్టీ వాళ్ళు 17.3 ఎక్సెస్, ప్యాకేజ్ 6 కు ఇదే ఎల్ఎన్టీ వాళ్ళు 17.25 ఎక్సెస్, ప్యాకేజ్ 7 కు మళ్ళీ ఇదే ఎల్ఎన్టీ వాళ్ళు 17.3 ఎక్సెస్, అంటే మళ్ళీ 17.3, 17.25, 17.3 బాగుంది అధ్యక్ష. ఆడికి ఆగలే వెళ్ళది వీళ్ళ బండారం ఆడికి, మళ్ళీ చెప్తా. నెక్స్ట్ ఎవరు అధ్యక్ష? అశోక బిల్డ్ ఖాన్. ఈ అశోక బిల్డ్ ఖాన్ వాళ్ళు ప్యాకేజ్ 5 కు 14.86 ఎక్సెస్, ప్యాకేజ్ 6 కు 14.78 ఎక్సెస్, ప్యాకేజ్ 7 కు 14.70 అంటే మళ్ళా 14.68, 14.7 ఆడికి ఆగలే అధ్యక్ష. ఇంకా నెక్స్ట్ ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ 4వ కంపెనీ. ఈ 4వ కంపెనీ వాళ్ళు చూడండి అధ్యక్ష, ప్యాకేజ్ 5 కు 13.7 ఎక్సెస్, ప్యాకేజ్ 6 కు 13.8 ఎక్సెస్, ప్యాకేజ్ 7 కు 13.8 ఎక్సెస్. అంటే పైన ఎన్సీసీనేమో 9.45, 9.45, 9.45 రెండు ఎవరు వస్తారు అధ్యక్ష? ఎల్ఎన్టీ వాళ్ళు 17.3, 17.25, 17.3
మూడు ఎవరుంటారు అధ్యక్ష? అశోక బిల్డ్కాను 14.8, 14.7, 14.7. అఫ్గాన్స్ ఇన్ఫ్రా 13.7, 13.8. ఇది చూసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు తెలిసిన అధ్యక్ష? ఇంత చక్కగా ఫిగర్స్ కూడా 1, 2, 3, 4లో తేడాలు లేవు, 5, 6, 7 ప్యాకేజీలలో తేడాలు లేవు, అన్ని కూడా పాయింట్స్ ఉన్నాయి, ఇది అడ్జస్ట్ చేసుకుని వచ్చినా, ఇది అడ్జస్ట్మెంట్ మాదిరి కనపడుతుంది కదా అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు రిమార్క్స్ ఇస్తే ఆ రిమార్క్స్ ఏ విధంగా అధ్యక్ష రిమార్క్స్ వచ్చిండేది? ఆ రిమార్క్స్ ఏ విధంగా వచ్చిండేది? రికార్డే నాయన చెప్తుండేది, మీకు రికార్డులు మీకు అర్థం కావు కదా చెప్పే అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 20/11/2017 వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రాసినారు అధ్యక్ష, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు రాసినారు. ఏమని రాసినారు? పర్సంటేజ్ వేరియేషన్స్ ఫర్ ఈచ్ బిడ్డర్ అక్రాస్ ద 3 ప్యాకేజెస్ ఆల్మోస్ట్ ద సేమ్, అంటే 3 ప్యాకేజీలు వాళ్ళే ఉన్నారు, పర్సంటేజ్ మార్పు కూడా వాళ్ళే ఉన్నారు, అంటే 3, 4, 12 రకాల సిస్టమ్స్ తయారు చేస్తున్నారు, ఇది మేనేజ్మెంట్ కాదా, వాళ్ళే మాట్లాడుకొని టెండర్లు చేయనిక కాదా అని చెప్తే, దానికి మళ్ళా 21 వీళ్ళు ఏడీసీ వాళ్ళు ఇక్కడ నుంచి ఏం రాస్తారు తెలిసిన అధ్యక్ష? అంతా బాగానే జరిగింది అని రాస్తారు అధ్యక్ష, అంతా బాగానే జరిగింది, ఇది 21 వీళ్ళు రాస్తారు. ఇది కాక అధ్యక్ష 13/12 అంటే డిసెంబర్ 13, 2017లో బోర్డు మీటింగ్, 13వ బోర్డు మీటింగ్ జరుగుతుంది అధ్యక్ష. బోర్డు మీటింగ్ లో బోర్డు ఏమని రాస్తారు అధ్యక్ష? ద బోర్డు వాజ్ ఇన్ఫార్మ్ దట్ వరల్డ్ బ్యాంక్ ఆఫ్టర్ రివ్యూయింగ్ ద ఫైనాన్షియల్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ హ్యాడ్ అబ్జర్వ్ దట్ ఇట్ ఇస్ అన్యూజువల్ దట్ ద బిడ్ ర్యాంకింగ్ ఫర్ ఈచ్ ప్యాకేజ్ ఇస్ ద సేమ్ ఫర్ ఈచ్ బిడ్డర్ అండ్ ఆల్సో ద పర్సంటేజ్ వేరియేషన్స్ ఫర్ ఈచ్ బిడ్డర్ అక్రాస్ ద 3 ప్యాకేజెస్ ఆల్మోస్ట్ సేమ్, అంటే అన్నీ ఒకటే ఉండేవి, 5, 6, 7, 3 కూడా ఎన్సీసీ వాళ్ళకే వస్తాయి, 3 కూడా పెద్ద తేడా రాదు, 9.7, 9.8, 9.9 ఇది కాగలే. మిగతా ముగ్గురు ఉన్నారు కదా అధ్యక్ష, ఎవరు ఎల్ఎన్టి అఫ్రాను అశోక, వాళ్ళు కూడా మళ్ళీ ఒకటే రకం, ఇది ఎట్లా వీలవుతుంది అని చెప్పి వాళ్ళు బోర్డు మీటింగ్ రాస్తే, దానికి మళ్ళా 14వ బోర్డు మీటింగ్ ఎప్పుడు అధ్యక్ష జరిగేది? 14వ బోర్డు మీటింగ్ జరిగేది 12 ఫిబ్రవరి 2018. 13వ బోర్డు మీటింగ్ లో ఏదైతే ఈ డౌట్లు ఇదంతా జరిగింది, మాట్లాడుకొని చేసినారు, రేట్లు ఎక్కువైనాయి, 5% దాటి పైన ఇవ్వనీకి లేదు కదా, వీళ్ళు ఎట్లు 9కి మీరు కన్ఫర్మ్ చేసినారని రాస్తే, 14వ బోర్డు మీటింగ్ ప్రస్తావన కూడా లేకుండా, అంటే నిన్న మొన్న జరిగిన బోర్డు మీటింగ్ లో ఇన్ని రకాల డౌట్లు, ఇన్ని రకాల అవకతాలకు జరిగినాయని తెలుస్తుంటే ప్రస్తావన కూడా లేకుండా డైరెక్ట్ గా ఎన్సీసీకి కన్ఫర్మ్ చేస్తారు అధ్యక్ష. ఈ బండారం ఎవరికి తెలియదు అని అనుకుంటా ఉన్నారు? ఇట్లాంటి బండారాలన్నీ చూసే ఈ దోపిడి చూసే వరల్డ్ బ్యాంక్ భయపడి వద్దునాయన వీళ్ళొద్దు వీళ్ళ కథ వద్దని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఉద్దేశమే మంచిది, ఈ ప్రభుత్వం ఆలోచన మంచిది అని చెప్పి వచ్చిన వెంటనే జూన్ 27 పాత పెండింగ్ ఉన్నా కూడా దాన్ని ఈరోజు వాళ్ళు సైన్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పి చెప్తా ఉండే అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, మళ్ళీ వాళ్ళు చెప్పేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వరల్డ్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ మాకు తెలియదు అధ్యక్ష, అందరికి తెలుసు అధ్యక్ష, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అన్నప్పుడు హడావిడిగా ఎలక్షన్ల ముందర వాళ్ళు పోయి 2,000 కోట్లు అమరావతి బాండ్లు అని చెప్పి 10% ఎందుకు అధ్యక్ష వాళ్ళు పోయిందని తెలియకనా వాళ్ళు పోయిండేది ఎందుకు అధ్యక్ష పోయిండేది ఎందుకు పోయినారంటే ఈడ ఈ ఎన్సీసీ కంపెనీ ఇట్లాంటి కంపెనీలకంతా ఎక్కువ రేట్ ఇచ్చి దోచి పెట్టినారు కాబట్టి వాళ్ళకు బిల్లులు ఆగకూడదు అని చెప్పి. ఈ రోజు పెండెన్సీ బిల్లుల అధ్యక్ష, బిల్లుల పెండెన్సీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత బిల్లుల పెండెన్సీకి వస్తే వర్క్స్ అందరికి బాగా నీట్గా ఇచ్చేస్తున్నారు అధ్యక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు ఎక్కువ పెండింగ్ ఉండవు అధ్యక్ష, ఎవరు తెలిసిన అధ్యక్ష? వాళ్ళు పెండింగ్ పెట్టినది మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళ పెండింగ్, మధ్యాహ్నం వంట చేస్తారు రోజు అధ్యక్ష వాళ్ళ పెండింగ్, ఫీ రీఎంబర్స్మెంట్ అధ్యక్ష వాళ్ళ పెండింగ్, ఆశా వర్కర్స్ అధ్యక్ష వాళ్ళ పెండింగ్, ఇవన్నీ పెట్టినారు, ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టినారు, ఇక్కడ 9%, 10% ఎక్సెస్ ఇచ్చినట్టు మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చినారు అధ్యక్ష, అప్పు చేసి 10% ఎక్స్ట్రా మళ్ళీ డబ్బులు హడావిడిగా వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు అధ్యక్ష, అసలు ఏ మాత్రం అధ్యక్ష అంతే అంత అమాయకంగా ఉన్నారు జనాలు అని అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు చూసినట్లయితే వరల్డ్ బ్యాంకు అంత ఖచ్చితంగా చెప్పింది ఏ విధంగా అన్ని ప్యాకేజీలు ఒకటే రేటుకు ఎట్లొస్తాయి, ఎంతమంది పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఒకటే రేటుకు ఎట్లా ఇస్తారు వీళ్ళు, ఇది ఆశ్చర్యకరంగా లేదా, దీంట్లో మేనేజ్మెంట్ జరిగిందని రాస్తే మేనేజ్మెంట్ జరిగిందని చెప్పి దాని మీద పరిశోధన చేసి దాన్ని తప్పు అని చెప్పి ఒప్పుకొని అంగీకరించే బదులు, తప్పు లోపం ఎక్కడ ఉందో అని కనుక్కునే బదులు నిస్తిక్కుగా ఏమీ జరగలేదు బాగా ఉందని చెప్పి తిరిగి రాస్తారు అధ్యక్ష. ఇన్ని దేశాలకు ఇన్ని రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే వరల్డ్ బ్యాంకు చెవులు కళ్ళు మూసుకొని ఉంటారు అధ్యక్ష, వాళ్ళు అవన్నీ చూసుకొనే వాళ్ళు వద్దునైనా మీరు వద్దు మీ పంచాయతీ వద్దని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తారు అధ్యక్ష.
ఇంతకాక ఏముంటుంది అధ్యక్ష దీంట్లో? వెరీ క్లియర్ గా కనపడతా ఉంది. ఇంత క్లియర్ గా కనపడుతుంటే దాన్ని మళ్ళా ఏదో కప్పిపించుకునే దానికి ఇంకా వాళ్ళందరూ ఇంతమంది నిలబడి పెట్టి నాకు ఎందుకు అంత టైం వేస్ట్ అధ్యక్ష? అసలు వాస్తవం నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా పరిశోధన చేసి ఎందుకు గాను ఈ అమరావతి అనే చోట ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చి, ఇదే కాంట్రాక్టర్లు అధ్యక్ష 32 కోట్లు కిలోమీటర్లు, ఎక్కడన్నా విన్నారు అధ్యక్ష? 32 కోట్ల కిలోమీటర్లకు ఇచ్చారు అధ్యక్ష, దోపిడీ కాదు అధ్యక్ష ఇది? 32 కోట్ల కిలోమీటర్లు అంటే కాదు అధ్యక్ష, స్వర్గానికి పోతుంది అధ్యక్ష రోడ్డు. ఈ రోజు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా, అప్పు చేసి వాళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష, అప్పు చేస్తామని ఎవరు తక్కువకి ఇస్తే చేస్తారంట అధ్యక్ష? అంటే అప్పు దొరికితే తీసుకోవడమేనా? తీసుకోవడమేనా? అప్పు చేసిన తర్వాత అప్పు కట్టే వాళ్ళు ఎవరు అధ్యక్ష? అప్పు చేసి రాజు ఎక్కడన్నా విన్నారు అధ్యక్ష, ఒక నగరం అప్పు చేసి కట్టడము, నగరం అనేది తనకు తాను దానికై అది నగరం అయి వెలుస్తుంది, కానీ ఒక నగరాన్ని కట్టించేది అది కూడా అప్పు చేసేది, అప్పు దిద్దేది ఎవరు అధ్యక్ష? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ప్రజలు ఈరోజు వీళ్ళు కట్టించిన నగరానికి అప్పు దిద్దాలంట. అవుతుంది అధ్యక్ష, అప్పు చేసి ఒక నగరాన్ని కట్టాలనేది ఎక్కడన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు ఎవరే కానీ అప్పు చేసి నగరం కట్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అధ్యక్ష? నాకు తెలిసి ఈ ప్రభుత్వం తప్ప, వీళ్ళు తప్ప, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప అప్పు చేసి నగరాన్ని కట్టాలనే ఆలోచన కూడా ఈ ప్రపంచంలో ఎవరికి రాదని చెప్పి నేను తెలియజేస్తా ఉండే అధ్యక్ష.